हाय फ्रेंड्स नमस्ते वेलकम टू डिजनर कविता वीडियो मनमु राउंड एंड फ्लैट कॉलर नेक विथ प्लाकेट कटिंग एंड स्टिचिंग एला चेयालो तेलुसुकुन्नामु ई कुर्ती योक्क साइज 34 ई वीडियो मेन कॉलर योक्क कटिंग एंड स्टिचिंग मात्रमे एक्सप्लेन चेस्तुन्नानु अंदुकनेसी ई 34 साइज योक्क कुर्ती कटिंग मात्रमु ब्रीफ गा एक्सप्लेन चेस्तुन्नानु कॉलर ने कटिंग एंड स्टिचिंग मात्रम फुल एक्सप्लेन चेस्तुन्नानु कुर्ती योक्क साइज नि बेस चेसुकोनी कॉलर नेक की मनम फार्मुला नि अप्लाई चेसुकोनी एला मार्क चेसुकोवाली इवन्नी एक्सप्लेन चेस्तुन्नानु अंटे ए कुर्ती साइज कैना सरे मनमु ई फार्मुलास नि अप्लाई चेसुकोनी करेक्ट गा कॉलर नेक योक्क विड्थ मरियु नेक डाउन इवन्नी कूडा पेट्टुकोनी ఈజీగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి 1 2 3 4 ఇలా 4 ఫోల్స్ మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత టాప్ యొక్క లెంగ్త్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ టాప్ యొక్క లెంగ్త్ 42 ఇంచెస్ దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి 43 ఇంచెస్ టేప్ని 43 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 14 ఇంచెస్ దాన్ని బై 2 చేసుకుంటే 7 ఇంచెస్ దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి 7.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంతైతే పెడతామో దానికంటే 1/2 ఇంచ్ ఎక్కువగా మనము ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ షోల్డర్కి 1 ఇంచ్ డౌన్ మనం క్రాస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుంటామో అక్కడ చెస్టోన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్టోన్ 34 ఇంచెస్ దానికి 2 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 36 ఇంచెస్ దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 9 ఇంచెస్ టేప్ని 9 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి తర్వాత వేస్ట్ యొక్క లెంగ్త్ హిప్ యొక్క లెంగ్త్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ యొక్క లెంగ్త్ 13 ఇంచెస్ హిప్ యొక్క లెంగ్త్ 20 ఇంచెస్ 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ 27 ఇంచెస్ దానికి లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే 30 ఇంచెస్ దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 7.5 ఇంచ్ ఆ 7.5 ఇంచ్కి డాట్స్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే డాట్స్ పట్టుకోవాలి అనుకుంటే జస్ట్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ 36 ఇంచెస్ దానికి లూజ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే 40 ఇంచెస్ దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 10 ఇంచెస్ టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాటమ్ కట్స్ యొక్క విత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ యొక్క విత్ 28 ఇంచెస్ దాన్ని బై 2 చేసుకోవాలి అంటే 14 ఇంచెస్ టేప్ని 14 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా టేప్ని పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాము మనము కాలర్ నెక్కి ఫార్ములా ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేసుకోవాలి చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 12 చేసుకోవాలి ఇక చెస్ట్ రౌండ్ 34 దాన్ని బై 12 చేసుకుంటే 2.8 అంటే 2.75 అంటే ఇక్కడికి 2.8 అంటే ఈ రెండింటికి మిడిల్లో వస్తుంది అందుకనేసి మనము 2.75 తీసుకోవచ్చు ఆ 2.75 ఇంచెస్కి మనము 0.75 యాడ్ చేసుకోవాలి అంటే 3.5 ఇంచ్ 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇటువైపు ఆర్మ్ సైడ్ 1 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17 ఇంచెస్ దాన్ని బై 2 చేసుకుంటే 8.5 ఇంచ్ పైవైపున మరియు ఇటువైపున ఖర్చులకు వదిలేసుకొని టేప్ని మూవ్ చేస్తూ ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8.5 ఇంచ్ సరిపోయింది తర్వాత బ్యాక్ యొక్క నెక్ డౌన్ 1 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ 1 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 3.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే 34కి 3.5 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకున్నాము అలా కాకుండా 36
38 లేదా 40, వీటన్నిటికి కూడా 3.5 ఇంచ్ లేదా 4.5 ఇంచ్, ఈ రెండింటికి మిడిల్లోనే మనము టాప్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైజ్కి ఈ ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 3.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ డ్రా చేసుకునేటప్పుడు కూడా ఇలా కొంచెం వీ షేప్ వచ్చేటట్లు చూసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇలా సడన్గా కర్వ్ తిప్పేసి రౌండ్ షేప్ డ్రా చేయకూడదు, అంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి ఉండేటట్లు చూసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా షేప్ కట్ చేసుకుంటాము. ఆర్మ్ సైడ్ 0.75 లేదా 1 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కటింగ్ కాబట్టి మనం ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ఫోల్డింగ్ సైడ్. హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 16 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 17 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ 3.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మనకి ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఆ మార్క్ ఈ లైన్కి టచ్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 8.5 ఇంచ్. ఈ 8.5 ఇంచ్ ఇక్కడ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 10 ఇంచెస్. ఖర్చులకి 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత టేప్ని ఇలాగే ఉంచుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, దాన్ని మార్క్ చేసుకోవాలి. అంటే పై వైపున ఖర్చులకి వదిలేసుకొని బాటమ్ వైపు 5 ఇంచెస్, అంటే ఇక్కడికి ఇక్కడ హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, అంటే 12/2 చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. 5 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం జాయింట్ పడుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ యొక్క రౌండ్ కోసము 3.5 ఇంచ్ పెట్టుకున్నాము. ఫ్రంట్ నెక్ డీప్ కోసము 7.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము పైవైపు నుంచి నెక్ యొక్క డీప్ 7.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఓపెన్ పెట్టడం కోసము మనము ఈ లెంత్ ఎక్కడి వరకు మార్క్ చేసుకోవాలి అంటే వేస్ట్ లెంత్ మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికంటే 1 ఇంచ్ లోపలికి ఉండేటట్లు చూసుకోవాలి, అంటే 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్లాకెట్ స్టిచ్ చేసుకోవడం కోసము ఈ బ్లాక్ కలర్ క్లాత్ 2 ఇంచెస్ విత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ 3 ఇంచెస్ విత్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఇలా స్క్వేర్ బాక్సెస్ కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. Thank you.
లో స్టిచ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది, ఇది రైట్ సైడ్ కి వెళ్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ లోపల వైపు దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీని మీద ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. పైన వన్ స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని ఈ లోపల వైపు ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ డౌన్ దగ్గరికి మనం రఫ్ చేసుకొని స్టిచ్ని ఎండ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్యాన్వాస్ని తీసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫోల్డింగ్ సైడ్. ఇలా పెట్టుకొని వన్ పిన్ పెట్టుకోవాలి. ఈ లైన్కి స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర వన్ పిన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ నెక్ షేప్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోవాలి. మనం నెక్ షేప్ కటింగ్ చేసుకునేటప్పుడు ఉన్న పీస్ని ఇలా పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. ఇలా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత పిన్స్ తీసేసుకొని మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. వైపున కట్ చేసుకునేటప్పుడు 0.25 ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఈ కాలర్ యొక్క విత్ టోటల్ 0.75 వస్తుంది. ఇటువైపు పై వైపున ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో మనం షేప్ డ్రా చేసుకున్నప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ సెంటర్లో ఇటు వైపున మనకి మన వైపు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దీన్ని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ని తీసుకోవాలి. మనం ఎటువైపు అయితే మార్క్ చేసుకున్నామో అటువైపు బాడీకి అటాచ్ చేసుకోవాల్సిన సైడ్ ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇవి 2 లేయర్స్ కదా, ఇలానే పెట్టుకొని ఈ అవుటర్ సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని 1 లేయర్ని
ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఈ లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ ఎండ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ లోపల సైడ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా లుక్ ఈ విధంగా వస్తుంది. ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.